స్వీట్ కార్న్ సాగు బాగానే ఉంది సార్. టన్ను వచ్చి 12,000 వరకు ఉందండి. పొత్తు పక్వానికి వచ్చిందని ఎలా? 72 రోజులు దాటిన తర్వాత ఆపేమంటే ఏమైందంటే 3 స్టెప్లుగా వేసా. 30 సెంట్లు కొత్త కొత్త పంటలు వేసుకుంటా. సంవత్సరం పొడవునా సాగు చేసే అవకాశం. ఏడాదికి 3 పంటలు, కేవలం 75 రోజుల్లోనే దిగుబడి. ఇది స్వీట్ కార్న్ సాగుతోనే సాధ్యం. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో మంచి ఫలితాలను అందించే పంటగా స్వీట్ కార్న్ సాగు రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పుడు మనం గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వేణిగండ్ల గ్రామంలో ఉన్నాము. స్వీట్ కార్న్ సాగులో ఈ గ్రామ యువ రైతు పాటి పండ్ల జ్ఞానశైన అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానసేన్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉంది స్వీట్ కార్న్ సాగు మీకు? స్వీట్ కార్న్ సాగు బాగానే ఉంది సార్. మీ గ్రామంలో కూరగాయలు పంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు స్వీట్ కార్న్ సాగు చేయడానికి ఎట్లాంటి ఆసక్తి ఉందండి? నేను ఫస్ట్ సంవత్సరం సార్ ఇది వేయటం. ఫస్ట్ ఈ సంవత్సరమే ఈ స్వీట్ కార్న్ వేసాను. పర్లేదు, మంచిగానే ఉంది. నాకు 25,000 నుండి 30,000 లోపు పెట్టుబడి అవుతుంది. 60,000 నుండి 70,000 వరకు ఇన్కమ్ వస్తుంది. సంవత్సరానికి 3 పంటలు వేయచ్చు సార్ ఇది. అంటే 70,000 వస్తుంది. 70,000 వస్తుంది. 30,000 పోతే 40,000 మిగులుతుంది. 40,000 మిగులుతాయి. ఎప్పుడు నాటారండి? మే లాస్ట్ వీక్లో నాటాం. ఇప్పుడు ఒక బండి ఇరిచాను, ఈరోజు ఒక బండి ఇరిచాను, ఇంకో బండి అయితే. టన్ను వచ్చి 12,000 వరకు ఉందండి. మినిమం 6 టన్నులు నుండి 8 టన్నులు వరకు అయింది. అంటే టన్నుకి ఎన్ని దిగుతాయండి? 5 కండీలు వచ్చి 2 కిలోలు అవుతాయి. అంటే 1,000 కండీలు వచ్చేసి మనకి 1,000 కండీలు వచ్చేసి 400 కిలోలు అవుతాయి. 500 కండీలు అనుకోండి, 1 టన్ను వస్తుంది. ఈ స్వీట్ కార్న్ సాగులో ఎట్లాంటి యాజమాన్యం చేశారు మీరు? ఎకరా అండి ఇది. 3 కిలోలు ఇత్తనాలు నాటాను. కిలో వచ్చి 2,600, 8,000 వరకు అయింది సీడ్ కాస్ట్. ఎకరానికి సీడ్ ఖర్చు ఎక్కువ. సీడ్ కాస్టే ఎక్కువ అయింది. అంటే సాధారణ మొక్కజొన్నలో ఎకరానికి 28,000 నుంచి 30,000 మొక్కలు వచ్చేటట్టు నాటుతాం. ఇది ఎలా నాటారు? వరుసల మధ్య దూరం 25 అంగుళాలు వచ్చింది. మొక్కకి మొక్కకు మధ్య 10 అంగుళాలు ఉండేది. మామూలు కమర్షియల్ మొక్కజొన్న అలా నాటం? అవి అయితే 30,000 వరకు వస్తాయి. కమర్షియల్ మొక్కజొన్న ఇవి అయితే 25,000, 1,000 అటు ఇటుగా 25,000 వస్తాయి. మనం 20,000 నిక్కచ్చి వేసుకోవచ్చు కొన్ని ఏదైనా పోయినా. తర్వాత ఎరువులు కానీ, ఎరువులు కానీ, కలుపు విధానం అంటే కలుపు తీసే పని లేదు. కలుపు మొక్కజొన్నలో కలుపు మందులు వచ్చినాయి, కలుపు మందు కొట్టేయచ్చు. కాంప్లెక్స్ 3 కట్టలు, 1 కట్ట పొటాషియం, 1 కట్ట యూరియా, అంతవరకు సరిపోతుంది. 5 కట్టలు ఎరువు ఎన్ని రోజులకు ఒకసారి వేస్తారు? స్టార్టింగ్ దుక్కులోనే వేసుకోవాలి. నాకు తెలియక ఏం చేశాను, స్టార్టింగ్ లేకుండా మొక్క మొలిచి ఇంత అయిన తర్వాత వేసానండి. అప్పుడు ఏంటంటే 30 రోజుల తర్వాత వేసాను మొలిచాక. 30 రోజుల తర్వాత వేయటం వల్ల ఇంకొంచెం తగ్గింది. అదే దుక్కులు వేయటం అయితే ఇంకా బాగుండేది. అయినా కూడా మీకు కంటి సైజ్ బాగా వచ్చింది. దీనికి కాండం తొలిచే పురుగు సమస్య ఎక్కువ ఉంటుంది. దానికి కత్తెర పురుగు సమస్య. ఏం చేశారు దానికి? రీమాను ప్రొక్లేమ్ కలిపి వేసానండి. ఎవేషన్ అని ఇంకోటి ఉంది, అది ఒక ట్రిప్. 2 టైమ్స్ గుళికలు వేసాను. గుళికలు అంటే మొగుల్లో గుళికలు 2. ఎకరానికి 3 కిలోలు చొప్పున? ఎకరానికి 5 కిలోలు చొప్పున వేసాను మొగుల్లో గుళికలు. దానివల్ల చీడపీడలో ఏమి లేవు. నీటి యాజమాన్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు? నీటి యాజమాన్యం అంటే నీరు ప్రతి 10 డేస్కి ఒకసారి పెట్టాలి. వర్షం పడితే ఓకే, వర్షం లేకపోతే 10 డేస్కి ఒకసారి పెట్టాల్సింది. బాగా మనకి దీనికి పాలు పోసుకునే టైంలో బాగా నీళ్లు మాత్రం సమృద్ధిగా పెట్టాలి. మీకు వర్షం ఏదో పైన పడిందిలే, కొంచెం ఉందలే వర్షం అనుకుంటే సరిపోదు. ఫస్ట్ 40 రోజుల వరకు అవసరం లేదు. 40 రోజులు దాటిన కానీ కంపల్సరిగా పెట్టాల్సిందే. 10 రోజులు నిమ్మి తడి ఉండాల్సిందే. ఇదంతా నల్లరేగడి నేల, గరప నేల? నల్లరేగడే. గరప అంటే అట్టచ్చు, గరప ఇసుక పడుతూ నేల కదా. మెట్ట భూమి. సో ఇప్పుడు మనకి 75 రోజుల్లో పంటకు వస్తుంది. పొత్తు పక్వానికి వచ్చిందని ఎలా గుర్తిస్తారు మీరు? ఆటోమేటిక్గా పొత్తు పక్వానికి వచ్చింది. పైన పీచు నల్లబడిపోతే, పైన పీచు ఉంది కదండి, అది తీసి మనం ఇలా చూసినప్పుడు ఇది పొత్తు పక్వానికి వచ్చింది. ఈ పొత్తు పక్వానికి వచ్చిందండి. గింజ కూడా బాగా తయారైంది. గింజ కూడా బాగా తయారైంది. ఈ పొత్తు పక్వానికి వచ్చింది. ఇప్పుడు ఇటువంటి కాలంలో స్వీట్ కార్న్లో విత్తనం నాణ్యత తక్కువగా ఉండదని ఆందోళన చెందుతున్నారు. మీ పొలంలో మట్టిగా సమస్య లేదు. చక్క పైదాకా పాలు పోసుకుందాం. ఇది 2 డేస్లో ఇరిచవచ్చు. ఇంక వచ్చేసింది ఇది కూడా. ఒక 2 రోజులు పడుతుంది. 2 డేస్ ఆగొచ్చు. ఇది వచ్చిన తర్వాత 72 రోజులు దాటిన తర్వాత ఆపేమంటే ఏమైందంటే ఇది సొట్ట వచ్చేసింది. దీన్ని కొనరు మార్కెట్లో, ఏమి దీన్ని తీసేయటమే.
పక్వానికి వచ్చిందే గమనించుకొని ఇది చేయాలి. కండి ఇది చేయాలి, కొంచెం లేట్ అయితే కుదరదు. లేట్ అయితే కుదరదు. మనం 75 రోజులు ఆగుదాంలే, తర్వాత చూద్దాంలంటే చేలో బలాన్ని బట్టి కూడా, చేలో విధానాన్ని బట్టి కూడా ముందు వచ్చేస్తుంది. మార్కెట్ డిమాండ్ ఎలా ఉందండి? ఇప్పుడు టన్ను వచ్చేసి 12,000 వరకు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. 90% టన్ను లెక్కే వేస్తాం. మీకు ఎన్ని టన్నులు అవుతుంది ఇప్పుడు? నాకు 7 టన్నులు వచ్చింది అండి ఎకరాకి. 7 టన్నులు అంటే 70,000-80,000 చిల్లర. అది సో ఖర్చులు పోయినా మనకు మంచి ఆదాయం కనిపిస్తుంది. 40,000 కంపల్సరీగా ఉంటాయి. అంటే సాధారణంగా మనం పొత్తులు రూపేణ అమ్మితే మార్కెట్ రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కదా? పొత్తులు రూపేణ నేను కొన్ని అమ్మాను, మొన్న బండి అలాగే అమ్మాను. ఒక 20 సెంట్లు ఇరిచాను. ఆ 20 సెంట్లు 32,000 ఏమో వచ్చినాయండి. ఇది కూడా అలా అమ్మొచ్చు కానీ మనం చేయలేము ఆ మార్కెటింగ్. దాని వాళ్ళు ఓపికగా చేసుకునే వాళ్ళు ఉండి చేసుకుంటే ఓ భార్యాభర్త ఉండి రోజు 1,000 కండ్లు అమ్ముకోగలుగుతారు. చిన్న ఆటో లాంటిది ఏదైనా సొంత వెహికల్ ఉంటే మనం ఈ బండి బయట పెట్టుకుని మనం ఇలా చేయలేము. రోడ్డు మీద మీరు అమ్మడం చూసాము, కండి 10 రూపాయలు చొప్పున అమ్ముతున్నాం. ఇప్పుడు ఎకరానికి 20,000 కండ్లు అంటే ఆదాయం ఊహించిన విధంగా ఉంటుంది. అలా మార్కెటింగ్ మార్కెటింగ్ చేసుకుంటే ఖర్చులు ఉంటాయని ఉంటాయి. మీరు ఇంకా ఇతర వ్యవసాయం ఏం చేస్తారు? నేను మిర్చి వేస్తాను, కాటన్ వేస్తాను. ఇది అయిపోగానే మళ్ళీ దీనిలో ఇంజన్ వేస్తాను తర్వాత. సో మిర్చి పత్తి వేసిన విధానంలో స్వీట్ కార్న్ వైపుకు వెళ్ళాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు? ఏదో ఖాళీగా ఉంటున్నాం, ఎండాకాలం మామూలుగా ఇప్పుడు దాకా ఖాళీగానే ఉంటాయి మా దుక్కులు. నేను అందరు కూరగాయ వేస్తున్నారు, కూరగాయ కాదు ఇది వేద్దాం అనిపించింది నాకు ఈ సంవత్సరం. ఓకే, ఇప్పుడు మార్కెట్ చేస్తున్నారు కదా, ట్రక్లో లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా పంట అంతా ఒకేసారి కోస్తున్నారా? పంట అంతా ఒకేసారి కోయకూడదని నేనేం చేశానంటే దీన్ని అవసరమైతే నేను నా సొంత వెహికల్లో అమ్ముకోవాలని 3 స్టెప్లుగా వేసా. 30 సెంట్లుగా పెట్టి. ఎన్ని రోజులు గ్యాప్తో? ఇక వారం గ్యాప్తో పెట్టే. అదే మీకు ఈ రోజు చాలా మంచి ఆలోచన అండి. యాక్చువల్గా మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా కూడా ఆపుకోవచ్చు అనేది, ఆపుకొని దాన్ని అవసరమైతే ఈ 30 సార్లు ఆపినాక మళ్ళీ వారం గ్యాప్ ఉండేది కాబట్టి మార్కెట్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఎందుకంటే స్వీట్ కార్న్ పక్వానికి వచ్చిన తర్వాత నిల్వలేదు. లేదు, అదే నేను చెప్పింది కరెక్ట్. 72 రోజులకు 72 రోజులకనే ఉండిద్ది. ఆ 72 రోజులు మరుసు ఒక రోజు దాటినా కానీ సొట్టబడిపోయింది. కమర్షియల్గా సేల్ చేసుకునే అవకాశం కూడా అప్పుడు కమర్షియల్ కాదు, ఆవులకు బయటమే. ఒక యువ రైతుగా మీ తోటి రైతులకు మీరు ఏం సలహా ఇస్తారు ఇలాంటి పంటల విషయంలో? ఇలాంటి వాణిజ్య పంటలు వేసుకోవటం మంచిది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి కొత్త కొత్త పంటలు వేసుకుంటా తక్కువ పెట్టుబడితో కొంచెం ఎక్కువ లాభం వచ్చేట్టు చూసుకోవటం చాలా అవసరం. గత సంవత్సరం మిరప నల్ల తామర పురుగు దాడి మీకు ఎలా ఉంది? నల్ల తామర పురుగు దాడి వల్ల మాకు ఆశించిన ఫలితాలు లేవు కొన్ని సంవత్సరం. అందుకే ఈ సంవత్సరం ఇది వేసేదామని చూసాం. ఇప్పుడు ఈ సంవత్సరానికి 3 పంటలు తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చండి. మరి మీ ఆలోచన ఎలా ఉంది? 3 పంటలు తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది వేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా తెస్తే ఎంత ఈల్డింగ్ రాదు. మళ్ళీ దైపోయినా మినిమేస్తాము, మినిమైనా మళ్ళీ అవసరం అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కొత్తగా చూసి వేసిన వాళ్ళు ఉన్నారండి మా వాళ్ళే. సో మీ ఏరియాలో మీరే కొత్త. సో తక్కువ ఖర్చుతో స్వీట్ కార్న్ సాగు అనేది తమకు అన్ని విధాలుగా చేయూతగా నిలుస్తుంది, ఆదాయంతో పాటు లాభం కూడా ఆశాజనకంగా ఉందని ఎవరైతే జ్ఞానసేన్ చెప్తా ఉన్నారు. సో రైతులు స్వీట్ కార్న్ వంటి పంటలను తమ పంటల సరళిలో భాగం చేసుకుంటే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.